కావలి ఏరియా వైద్యశాలను ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏరియా వైద్యశాలలో త్రాగునీటి సమస్యతో పాటు పలు సమస్యలు ఉన్నాయని తమ దృష్టికి రావడంతో ఈ ఆకస్మిక తనిఖీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రధానంగా హాస్పిటల్లో త్రాగునీటి అద్దడి తీవ్రంగా ఉందని, అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో త్రాగునీరు విద్యుత్ సమస్యలు తలెత్తితే రోగులు ఇబ్బందులు పడతారని, అటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హాస్పిటల్కి జరుగుతున్న కన్స్ట్రక్షన్, అదేవిధంగా ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా చూడటానికి రావడం జరిగింది. అదేవిధంగా గతంలో ఒక వారం కిందట నీటి సమస్య అని పెద్ద హెడ్డింగ్స్ కూడా నేను చూడటం జరిగింది బెంగళూరులో ఉన్నప్పుడు. ఇమ్మీడియట్గా నేను ఆర్డీఓ గారికి వాళ్ళకి ఫోన్ చేసేసి ఆ సమస్య ఏందో పోయి ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలని చెప్పిన మీద ఆర్డీఓ గారు కూడా ఇక్కడ ప్రవేశించి వచ్చి ఇమ్మీడియట్గా వాటర్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డాక్టర్స్తో కూడా నేను మాట్లాడాను. వాటర్ ప్రాబ్లము 3 రోజుల నుంచి ఉందని ఇక్కడ డాక్టర్స్ మన సూపరింటెండెంట్ గారు వెంకటేశ్వర గారు చెప్పడం జరిగింది. 3 రోజుల నుంచి ఉందంటే అది చాలా పెద్ద సమస్య. యాక్చువల్గా హాస్పిటల్స్ అనేక మంది పేషెంట్స్ వస్తుంటారు, తాగేదానికి నీరు కావాలా, అటువంటిది నీరు కాకుండా 3 రోజులు ఏదైనా చేస్తున్నామని మేము కూడా అడగడం జరిగింది. అటువంటి ఇంకా మీదట జరగకూడదు. వాటరు ఎలక్ట్రిసిటీ అనేది చాలా ముఖ్యం, వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా జనరల్ వార్డ్స్లో కూడా ఏసీ కొన్ని పెట్టున్నాయి, దానివల్ల కొంత తగదనం అయితే వస్తూ ఉంది. ఇంకా మరిన్ని మెరుగు తప్పకుండా, ఎందుకంటే జనరల్ వార్డ్స్ కూడా ఎండాకాలం ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా వీలైతే కొన్ని ఏసీస్ ఇంకా ప్రొవైడ్ చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా కొన్ని బిల్డింగ్స్ లీకేజ్ కూడా ఉన్నాయి, వాటన్నింటినీ కూడా మరమ్మత్తు చేయించి ఆ లీకేజ్ కూడా లేకుండా చూస్తాం. అదేవిధంగా హాస్పిటల్ కమిటీ కూడా ఉన్నారు. ఇంకా మీదట మొత్తం ఈ క్లీనింగ్ కావచ్చు, పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచేది కావచ్చు, ఇవన్నీ కూడా చర్యలు తీసుకొని అదేవిధంగా వచ్చిన పేషెంట్స్కి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా డాక్టర్స్కి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొంతమంది వివేకాలు కూడా మాట్లాడారు, ఏదో చిన్న సర్టిఫికేట్స్ కోసం అమౌంట్స్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పున్నారు. దాని మీద కూడా ఒక ఎంక్వైరీ తప్పకుండా ఏసీ అటువంటివి ఏమీ జరగకుండా, ఎందుకంటే పేషెంట్స్కి పేషెంట్సే కాదు ఇప్పుడు కొంతమందికి సర్టిఫికేట్స్ కావాల్సి వస్తాయి, మెడికల్ సర్టిఫికేట్స్, వాటికి కూడా ఎటువంటి దానికి ఫీజు ఏదైనా గవర్నమెంట్ ఉంటే తీసుకోవచ్చు, కానీ లంచాలు అనేది ఎట్టి పరిస్థితులు అలవా చేసేది లేదని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే, అదేవిధంగా ఎంట్రన్స్ గేటు ఇవన్నీ కూడా చేంజెస్ అన్నీ వస్తాయి. అన్నీ వచ్చినాక ఈ ప్రాంతం ఒక పవిత్రం అంటే ప్రశాంతమైన వాతావరణం ఉండేటట్టు, అవుట్ సైడ్ కూడా అట్మాస్ఫియర్ బాగుండేటట్టు, చెట్లు కానీ అన్ని పార్కింగ్ కానీ అన్ని అలాట్మెంట్స్ ఓపెన్ ఏరియాస్ అన్ని ఉండేటట్టు తప్పకుండా చేస్తామని కూడా తెలియజేస్తాం. మీరు చేయించాం వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా మేము అడిగిన మెడిసిన్స్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, ఏ విధంగా ఉంది అది. ఇంకోటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రైవేట్ హాస్పిటల్స్ పోతే ఈరోజు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయకుండా బిడ్డ బయటకు కాదు, అదేవిధంగా పేషెంట్ కూడా బయటకు కాదు. కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ స్పెషాలిటీ నిజంగా చాలా సంతోషమైన వార్త ఏంటంటే, దాదాపు 64 వచ్చి నామో డెలివరీ కేసులు, 52 వచ్చి ఆపరేషన్ సిజేరియన్ చేసి, అంటే ఈ పర్సంటేజీ నామో డెలివరీ పర్సంటేజీ ఎక్కువగా ఉండటం నిజంగా చాలా సంతోషం. ఎప్పుడు కూడా మనం ప్రోత్సహించాల్సింది నార్మల్ డెలివరీనే ప్రోత్సహించి, అనవసరంగా సిజేరియన్స్ అవి ఇవి చేసి ఇబ్బందులు పడి ఫ్యూచర్గా వాళ్ళకి ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి, అటువంటివి లేకుండా ఈ విధంగా నార్మల్ డెలివరీ ద్వారా చేయించడం నిజంగా డాక్టర్స్ని కూడా అప్రిషియేషన్ చేస్తున్నాను. ఏదేమైనా డాక్టర్స్ మొత్తం కూడా ఈరోజు బాగా పనిచేయాలి, ఎటువంటి అవినీతికి తావు లేకుండా వచ్చిన పేషెంట్స్కి బాగా మెరుగైన సేవ అందించాలి. అదేవిధంగా ఈ సంఖ్య, ఎందుకంటే గతంలో కోవిడ్కి ముందు దాదాపు ఓపీ కావలి గవర్నమెంట్ హాస్పిటల్ 800-900 ఉండేది, కానీ ఈరోజు ఆ సంఖ్య 300కి పడిపోయింది. ఎందుకంటే నేను కావచ్చు మీరు కావచ్చు ఈరోజు హాస్పిటల్ బాగుంటే ఫస్ట్ భయపడతా ఉన్నాం, ఎందుకంటే ఆ కోవిడ్ అంతా వచ్చినాక చాలామంది హాస్పిటల్కి పోయి చూపించుకోవాలంటే పోగని పరిస్థితి, ఎందుకంటే అవసరం ఉంది అదే తగ్గిపోద్ది, ఏదో ఇంటికాడే ట్రీట్మెంట్ తీసుకున్నాం అన్న పద్ధతిలో జనాలు కూడా ఉన్నారు. ఏదైనా కొద్దిగా అవగాహన ఇది కల్పించగా వీలైనంత వరకు ట్రీట్మెంట్ కావాల్సిస్తే కంపల్సరీగా హాస్పిటల్ కావాలా, మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలా తప్పకుండా. గవర్నమెంట్ హాస్పిటల్ తొందరగా కూడా ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అంతా జరుగుతూ ఉన్నాయి,
అన్ని కొద్దిగా గందరగోళంగా ఉంటే ఈరోజు పేదవాళ్ళు ఇక్కడికి వచ్చి కష్టపడి ఇబ్బంది పడి ఇక్కడికి వచ్చినప్పుడు సౌకర్యం కల్పించలేనప్పుడు ఎందుకు ప్రతి ఒక్కటి ఆపరేషన్ ఆరికి శ్రీ పెట్టమంటాం ఎందుకు ఫ్రీ డెలివరీలు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఆరోగ్యశ్రీ ఉంది బ్లడ్ టెస్టింగ్లు రాశారు, స్కానింగ్లు రాశారు, ఎక్స్రేలు రాశారు, బ్లడ్ టెస్టింగ్ అన్ని టెస్టులు ఆ తర్వాత ఉన్నాయి. రేపు రాసిన డాక్టర్ గారు ఎవరు డాక్టర్ పేరు తీసుకోండి సార్. డైరెక్టర్ గారు కూడా పిలిపించి రికమెండేషన్ పెడితే డైరెక్ట్ కార్డిస్ట్ కూడా మాకు రికమెండేషన్ ఇందని అడిగారు. చెప్పు యాక్షన్ తీసుకో కాకుండా కష్టం చెప్తారు.